శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9481312761. ముంబైతో అలాగే అజయ్ల మధ్య కొన్ని రోజుల నుంచి ఒక రకమైన రిలేషన్ సంథింగ్ జరుగుతుందని తెలుస్తుంది. మొదటి వారం నుంచి కూడా ముంబై ఖాన్ అజయ్ మీద కొద్దిగా ఇష్టాన్ని అయితే పెంచుకుంది. అదే విషయాన్ని ఎలిమినేట్ అవుతున్నప్పుడు చెప్పింది. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత యాంకర్ రవి ఇంటర్వ్యూలో, అంటే బిగ్ బాస్ బజ్లో కూడా చెప్పింది. ఇక వచ్చిన తర్వాత కూడా అజయ్ దగ్గరికి వెళ్ళి, అజయ్ నేను మీకోసమే వచ్చాను అంటూ తన గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టింది. అయితే నిన్న జక్వసి, అంటే వీళ్ళిద్దరు గెలిచిన తర్వాత ఇద్దరికి కూడా ప్రైవేట్ స్పేస్ ఇచ్చిన బిగ్ బాస్, మీ ఇద్దరు మాట్లాడుకోమన్నప్పుడు ఉమేద్ ఖాన్ డైరెక్ట్గా అడిగేస్తుంది. అదేంటి అంటే, మీకు నా మీద ఫీలింగ్ ఏంటి, మీకు నేనంటే ఇష్టమేనా, మీరు నా కోసం టైం ఎందుకు ఇవ్వటం లేదు అంటే, దానికి అజయ్ ఏమంటాడంటే, నాకు నువ్వు ఎప్పటికీ ఒక స్పెషల్ ఫ్రెండ్ లాగానే ఉంటావు తప్ప నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. సో ఇటువంటి విషయాలు నువ్వు పెట్టుకోకు, ఒకవేళ ఫ్రెండ్గా కనుక నువ్వు మాట్లాడకూడదు అనుకుంటే నాతో మాట్లాడుకో అంటూ అజయ్ ముమైద్ ఖాన్ మనసు అయితే హర్ట్ చేశాడు. అయితే నిజానికి ఫస్ట్ వీక్ నుంచి ముమైద్ ఖాన్ అజయ్ని ఇష్టపడుతుంది, కానీ అజయ్ మాత్రం ఆ విషయాన్ని డైరెక్ట్గా, ముమ్ము నువ్వు నా మీద ఫీలింగ్స్ పెంచుకోకు, నాకైతే నువ్వు జస్ట్ ఫ్రెండ్వి అని చెప్పలేదు. నిన్న ముమైద్ ఖాన్ ఇంకా గుచ్చి గుచ్చి అడిగితే తప్ప తను ఆ విషయాన్ని చెప్పలేదు. పైగా చెప్పేటప్పుడు కూడా నువ్వు నాకు స్పెషల్ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. ఇక ఇదే విషయాన్ని అఖిల్తో బయటపెట్టింది ముమైద్ ఖాన్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముమైద్ ఖాన్ కన్నా కూడా అఖిలే ముమైద్ ఖాన్ని పక్కకి పిలిచి, నువ్వు గేమ్ కోసం వచ్చినప్పుడు గేమ్ కోసం ఉండాలని, గేమ్ కోసం ఆడాలని అని చెప్పాడు. అప్పుడు వెంటనే ముమైద్ ఖాన్ ఏమంటుందంటే, నీకు అజయ్ ఏం చెప్పాడు, నీకు అజయ్ ఏమైనా చెప్తే కానీ నువ్వు ఇలా వచ్చి అడగవు కదా, అసలు ఏంటి విషయం అంటే, అప్పుడు ఏమంటాడంటే, అజయ్కి నీ మీద ఏమీ ఫీలింగ్స్ లేవు, తను నేను జస్ట్ ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తున్నాడు, నువ్వు కూడా దానికి తగ్గట్టుగానే ఉండు అంటూ అఖిల్ ముమైద్కి చెప్పడంతో ముమైద్ ఖాన్ కొద్దిగా ఫీల్ అవుతుంది. అసలు తను ఎందుకు ఆ రకంగా అనుకుంటున్నాడో నాకు అర్థం కావటం లేదని అంటుంది. నిజానికి ఈరోజు లైవ్లో దాదాపుగా ముమైద్ ఖాన్ అలాగే అజయ్ల గురించి మొత్తం హౌస్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకనంటే వాళ్ళిద్దరు నిన్న ప్రైవేట్ స్పేస్లోకి వెళ్ళారు కాబట్టి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.